కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగ్రవాల్ మ్యాసబ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే రైల్వేలో ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరి కోసం దీపావళి కానుకగా ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, ఎవరైతే రైల్వేలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో వారందరి కోసం దీపావళి రోజున కోర్స్ అనేది ప్రారంభించడం జరుగుతుందని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినాం. అదేవిధంగా ఈరోజు దీపావళి కాబట్టి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ దీపావళి కానుకగా రైల్వే కోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులో రైల్వేలో ఏమేమి ఉంటాయంటే అరిథమెటిక్ ఉంటుంది, నెక్స్ట్ రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ మెన్సరేషన్, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. దీనితో పాటుగా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి మీకు 6 మంత్స్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది, కేవలం 499 రూపీస్కే. యాక్చువల్ ఇంతకుముందు వీడియోలో మీకు ఏం చెప్పినామంటే 5 మంత్స్ అనే చెప్పినాం, కానీ ఇప్పుడు 6 మంత్స్ తోటి మీకు 499 రూపీస్ తోటి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి చూసినట్లయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం, ఈ డిస్కస్ చేసిన దాంట్లో ఏమేమి ఉంటాయంటే చూడండి, అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మెన్సరేషన్ ఉంటుంది, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆస్కోడానికి క్వశ్చన్ చేయండు. కాబట్టి ఇవన్నీ కలిపి మీకు కేవలం 499 రూపీస్కు 6 మంత్స్ వ్యాలిడ్ తోటి మనకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు, జాబ్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారో వారందరి కోసమే ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఒక్కసారి చెక్ చేసినట్లయితే మరి సిలబస్లో ఏముంటుంది, అరిథమెటిక్ సిలబస్ మరి 499కి ఇంత తక్కువకి ఇస్తారు కదా అంటే ఎందుకు ఇస్తున్నంటే కూడా రీజన్ చూడండి, మీరు ఇంతకుముందు రైల్వేలో ఎక్కడ కోర్స్ చూసినా కూడా ఓకేనా కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉన్నదని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ కంటెంట్ విషయంలో కూడా ఒక్కొక్క చాప్టర్కు 100 నుంచి 160 లేదా 200 క్వశ్చన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అనేది అరిథమెటిక్ టోటల్ అప్లోడ్ చేయడం జరిగింది, నెక్స్ట్ రీజనింగ్ అనేది 2 చాప్టర్స్ అప్లోడ్ చేయడం జరిగింది, నెక్స్ట్ మెన్సరేషన్ అనేది మీకు బేసిక్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ మీకు 15 to 20 డేస్లో రిమైనింగ్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ చాప్టర్స్ అన్నీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏఎల్పి రాసినా లేదా టెక్నీషియన్ రాసినా, ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ రాసినా, లేదా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, లేదు నాకు గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నా, లేదా జేఈకి ప్రిపేర్ అవుతున్నా, అందరి కోసం ఇవి అరిథమెటిక్ రీజనింగ్ తర్వాత మెన్సరేషన్ అన్నిట్లలో ఉంటుంది. ఓకేనా, 100లో 50 నుంచి 60 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మీరు ఒక్కసారి సిలబస్ చూసినట్లయితే ఓకేనా 499 అన్నారు కదా, మరి సిలబస్లు ఏమైనా తగ్గిస్తారా లేకుంటే మోడల్స్ తగ్గిస్తారా, ఫస్ట్ డౌట్ అదే వస్తుంది చాలా మందికి. ఎందుకు డౌట్ వస్తుంది అంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా దాదాపు 2000 నుంచి 3000 పెట్టిన వాళ్ళు మరి 499 పెట్టారు కాబట్టి ఏమైనా కంటెంట్ తగ్గుతారంటే ప్రతి మోడల్ కవర్ చేసిన ఫస్ట్ క్లియర్ కట్గా వినండి నేను చెప్పేది. ఓకేనా, అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆ తర్వాత మనకు మెన్సరేషన్ కానీ కంటెంట్ విషయంలో తగ్గలేదు. ఓకేనా, 100 నుంచి 200 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఈ అప్డేట్ క్వశ్చన్స్ మీకు 15 to 20 డేస్లో మళ్ళీ క్వశ్చన్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 6 మంత్స్ కోర్స్ ఎందుకు ఇచ్చిందంటే యాక్చువల్ లాస్ట్ వీడియోలో మనం 5 మంత్స్ అన్నాం కదా, ఒక 15 to 20 డేస్లో మనకు ఏం చేస్తామంటే మనకు ఎవైతే అప్డేట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ అప్డేట్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు 1 మంత్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది, కాబట్టి 6 మంత్స్ ఇస్తున్నాం. ఒకసారి అరిథమెటిక్ చూసినట్లయితే సిలబస్ ఏముంది, మనం అందులో ఏం అప్లోడ్ చేసినాం, నెక్స్ట్ రీజనింగ్ కూడా చూడండి, సిలబస్ ఎక్కడ కూడా కంటెంట్ అనేది తగ్గదు. అందుకోసమే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ అనేది పర్చేజ్ చేయండి, అప్పటి వరకు చేయకండి. ఓకేనా, అరిథమెటిక్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకు అరిథమెటిక్లో ఏమేం సిలబస్ ఉంది ఒక్కసారి చెక్ చేస్తే యూనిట్లో మనకు రేషియో ప్రపోర్షన్, తర్వాత పార్ట్నర్షిప్, ఏజెస్, తర్వాత యావరేజ్ అనుకున్నాం, సెకండ్ యూనిట్లో పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇందులో డిస్కౌంట్ ఉంది, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలిగేషన్ మిక్చర్ ఉంది, నెక్స్ట్ తర్వాత 3rd యూనిట్లో నంబర్ సిస్టమ్ ఉంది, నంబర్ సిస్టంలో తర్వాత మనకు సింప్లిఫికేషన్, డిజిటల్ సమ్ మెథడ్, ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ఎం ఉంది, నెక్స్ట్ 4th యూనిట్లో టైమ్ అండ్ వర్క్ ఉంది, తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్ ఉంది, నెక్స్ట్ 5th యూనిట్లో టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత బోర్డ్స్ అండ్ సీమ్స్, రేసెస్ సంబంధించి ఉంది. ఓకేనా, మీకు ఎందుకు సిలబస్ డీటెయిల్గా చెప్తున్నంటే మరి ఇందులో ఏదైతే ఉందో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఎంటైర్ ఇండియాలో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్లో ఇవే కదా మనకు చాప్టర్స్ ఉంటాయి. కాకపోతే దాన్ని చాలామంది ఏంటిది మనకు పార్ట్గా డివైడ్ చేసి ఇవ్వడం వల్ల మనకు లెంతీగా కనిపిస్తున్నాయి. మొత్తం మీరు చూసినట్లయితే 5 యూనిట్స్ కంటే ఎక్కువ ఎక్కడ కొనబడాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా రాయండి, విఆర్ఏ నుంచి స్టార్ట్ చేస్తే సిశాట్ ఎగ్జామ్ వరకు మీరు ఏం రాసినా గివ్వే 5 యూనిట్స్ ఉంటాయి.
కానీ క్వశ్చన్ అడిగే విధానంలో డెప్త్నెస్ అనేది కొంచెం పెరగవచ్చు. అంటే వాటికి సంబంధించిన పోస్ట్ సంబంధించినది ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్లో కొంచెం పవర్ఫుల్ ఉందనుకోండి, డెప్త్ అడుగుతాడు. ఓకేనా? పోస్ట్ ఒకవేళ 10th క్లాస్ లేదా ఇంటర్ క్లాస్ ఉందనుకోండి, క్వశ్చన్స్ అనేవి కొంచెం మోడరేట్ లెవెల్ కానీ బేసిక్ లెవెల్లో కానీ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే అరిథిమెటిక్ 5 యూనిట్స్కు సంబంధించింది. నెక్స్ట్ రీజనింగ్లో ఏమేమి కవర్ చేసినామంటే ఒకసారి చెక్ చేసుకోండి. 1st యూనిట్లో క్లాక్స్, తర్వాత క్యాలెండరు, ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, ఇది 1st యూనిట్ గురించి మాట్లాడుతున్నాం. 2nd యూనిట్ చూసినట్లయితే ఆల్ఫాబెట్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సిరీస్ ఉంది, సబ్ టాపిక్లు కూడా ఉన్నాయి చూడండి, అనాలజీ ఉంది, నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది, మిస్సింగ్ క్యారెక్టర్ ఉంది, కోడింగ్, డికోడింగ్ ఉంది. 3rd యూనిట్లో సీటింగ్ అరేంజ్మెంట్ లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్, కంపారిజన్ టెస్ట్, కామన్ సెన్స్ టెస్ట్, పజిల్ టెస్ట్, నెక్స్ట్ తర్వాత వెన్ డయాగ్రామ్, లాజికల్ వెన్ డయాగ్రామ్ అనుకున్నాం. నెక్స్ట్ 4th యూనిట్ చూసినట్లయితే మ్యాథమెటికల్ ఆపరేషన్, మ్యాథమెటికల్ సెన్స్ టెస్ట్, అరిథమెటికల్ రీజనింగ్, నెక్స్ట్ అనాలజీ సిరీస్, తర్వాత క్లాసిఫికేషన్, దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటాం, దాని అందులో నాన్ వెర్బల్ రీజనింగ్లో. నెక్స్ట్ తర్వాత 6th యూనిట్ చూసినట్లయితే ఇమేజెస్, పేపర్ కట్టింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్, ఫిగర్ మ్యాట్రిక్స్, తర్వాత ఎంబెడెడ్ ఫిగర్, తర్వాత కౌంటింగ్ ఫిగర్స్, డైస్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్ గురించి ఉంది. నెక్స్ట్ సిలాజిజం ఓకేనా, ఎఫ్ది 7th యూనిట్లో, తర్వాత స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్, అసర్షన్, రీజన్, డిసిజన్ మేకింగ్, ఎలిజిబుల్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఏముందంటే డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్. టోటల్ ఇక్కడ 36, మళ్ళీ దాన్ని పార్ట్గా డివైడ్ చేస్తే 50+ చాప్టర్స్ వస్తాయి రీజనింగ్లో. ఓకేనా, మీకు నాన్ మ్యాథ్ స్టూడెంట్లకు అంత కనబడద్దన్న ఉద్దేశంతో యూనిట్ వైజ్గా మనం మెయిన్గా తీసుకోవడం జరిగింది. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఖచ్చితంగా ఈ చాప్టర్లో ఉంటాయి, అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మీరు ఏది చూసినా కూడా. కాబట్టి మరి ఈ కోర్సు పర్చేజ్ చేసే ముందు నేను ఏదైతే చెప్పినో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా, కాబట్టి పర్చేజ్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత ది బెస్ట్ ఉంటే, ఓకేనా, ది బెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేయండి, లేకుంటే పర్చేజ్ చేయకండి. ఓకేనా, ఒకసారి ఎలా పర్చేజ్ చేయాలి ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు ఎక్కడికి వెళ్తారంటే ప్లేస్టోర్కి వెళ్ళండి, మహేందర్ అగర్వాల్ యాప్ అని ఏంటిది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత బ్రెయిన్ సింబల్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ కోర్స్ చూసినట్లయితే ఇక్కడ కోర్సెస్ కనబడుతున్నాయి చూడండి, అడ్వాన్స్ మెన్స్ట్రుయేషన్కి సంబంధించింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే రైల్వేకి సంబంధించింది. కాబట్టి రైల్వే ఎగ్జామ్ ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా, రైల్వే ఎగ్జామ్ ఫౌండేషన్ బ్యాచ్ బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది చూడండి. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైల్వే ఎగ్జామ్ ఫౌండేషన్ ఉంది, దీంట్లో ఏమేమి ఉన్నాయంటే చెక్ చేసుకోండి. అరిథమెటిక్ ఉంది, అరిథమెటిక్ రీజనింగ్ ఉంది, మెన్స్ట్రుయేషన్ ఉండడం జరిగింది. మీకు అరిథమెటిక్ టోటల్ ఇచ్చినాం, ఇప్పుడు 5 యూనిట్స్ సంబంధించిన, 5 యూనిట్స్ కూడా సంబంధించిన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్లో 2 చాప్టర్లు అయినాయి, ఒకటి అప్లోడ్ చేసినాం, ఇంకొకటి రేపు కానీ ఈరోజు కానీ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ చూసినట్లయితే మనకు మెన్స్ట్రుయేషన్లో దాదాపు ఒక 30 ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ మెన్స్ట్రుయేషన్లో 2Dకి సంబంధించింది, 3Dకి సంబంధించింది, ఆల్మోస్ట్ ఆల్ 100 దాదాపు 200+ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కంటెంట్లో మనం తగ్గట్లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ అరిథమెటిక్ చూసినట్లయితే ఇక చూడండి, అరిథమెటిక్లో 1st యూనిట్ అనుకున్నాం, 1st యూనిట్ అనుకుంటే ఇక రేషియో ప్రపోర్షన్ ఉంది. రేషియో ప్రపోర్షన్లో కూడా చెక్ చేసినట్లయితే మీరు ఓపెన్ చేయండి. ఓకేనా, టోటల్ ఎన్ని ఉన్నాయంటే చూడండి, ఇక్కడ మొత్తం పార్ట్నర్షిప్ ఉంది, నెక్స్ట్ తర్వాత ఏజెస్ ఉంది, యావరేజ్ ఉంది, మీకు కనిపిస్తుంది డిస్ప్లేలో. ఓకేనా, కాబట్టి మీరు ఏదైతే కోర్సు పర్చేజ్ చేయాలనుకున్నారో, మళ్ళీ చెప్తున్నా, రైల్వేకి సంబంధించిన సిలబస్ ప్రకారం ఎక్కడ కూడా ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయకుండా సిలబస్ ఏదైతే ఇచ్చిండో దానికి సంబంధించిన చాప్టర్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కోర్సు పర్చేజ్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా? కాబట్టి మీకు ఇప్పుడు ఇచ్చిన కోర్సులో ఏమేమి ఉంటాయి అనుకున్నామంటే అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మెన్స్ట్రుయేషన్ ఉంటుంది, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉండడం జరుగుతుంది. 4 కలిపి మనకు 499 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 499 రూపీస్కే. ఓకేనా, 499 రూపీస్ ఎన్ని మంత్స్కి ఇస్తున్నామంటే 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి ఇస్తున్నాం. ఓకేనా, ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్ ఉంది చూడండి, 9666309098కు మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకేనా, కాబట్టి మీకు రైల్వేలో మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే డెప్త్ లెవెల్ ఉన్నాయా, లేకుంటే బేసిక్ లెవెల్ ఉన్నాయా, ఒకసారి మోడరేట్ ఉన్నాయా చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, మీకు రైల్వేకు ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారమే
ఆ సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి పర్చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఓకేనా? మనకి ఇక్కడ ఉంటాయి చూడండి, రైల్వే ఎగ్జామ్ ఫౌండేషన్ బ్యాచ్. ఓకే, అక్కడికి వెళ్ళి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.